డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో ఎస్టీ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కీచక టీచర్ను తక్షణమే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని కోరుతూ పీడీఎస్యు ఏఎస్ఎఫ్ శ్రమ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పి సింధు సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్, ఆలమూరు శ్రమ ఎన్జీఓ సంస్థ కోఆర్డినేటర్ ఈశ్వరి, ఏఐకేఎంఎస్ సూరిబాబు మాట్లాడుతూ కాలేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఎస్టీ మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తున్న కీచక ఉపాధ్యాయుడు మందపటి నాగేశ్వరరావును తక్షణమే అరెస్ట్ చేయాలని అంగర పోలీసులు గత నెల 3వ తేదీన పోక్సో కేసు నమోదు చేసి 27 రోజులైనా నేటికి అరెస్ట్ చేయకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్ని లైంగిక వేధింపులు, అత్యాచారాలు విద్యార్థుల మీద, మహిళల మీద జరుగుతున్నా కట్టడి చేయడంలో పోలీసులు తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు. దిశ తల్లి ఒంటరి మహిళలు అవ్వడం వల్ల నిందితుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అద్దెకు ఉంటున్న ఇళ్లును ఖాళీ చేయించారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు, మహిళలకు రక్షణ కల్పించాలని ప్రజా సంఘాలు, నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల నాయకులు అంబటి కృష్ణ, శ్రమ ఎన్జీఓ సంస్థ రమణయ్య, రామచంద్రాపురం ఎస్సీఎస్ ఫెడరేషన్ నాయకులు కాటె సుబ్రహ్మణ్యం, ఎం ప్రభాకర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎం రాముడు, బస్వయ్య, చైతన్య, ఏఎస్ఎఫ్ నాయకులు వెంకట్, పీడీఎస్యు నాయకులు కె సందీప్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు లైంగిక ఎదింపులు చేసిన కీచుకు ఉపాధ్యాయుడును, కాలేరులో ఎస్టీ బాలికపై లైంగిక ఎదింపులు చేసిన ఉపాధ్యాయుడును, మహిళలకు బాలికల రక్షణ, మహిళలకు బాలిక రక్షణ అరికట్టాల లైంగిక ఎదింపులను, విద్యార్థులపై లైంగిక ఎదింపులను, విద్యార్థులపై అత్యాచారాలను, మహిళలపై విద్యార్థులపై అత్యాచారాలను, కామన్మాద ప్రేమన్మాద దాడులను అరికట్టాలి, విద్యార్థులపై ప్రేమన్మాద కామన్మాద దాడులను జరిపించాలి, బాలికపై అగాధ్యంపై న్యాయ విచారణ.